ఈరోజు మన తెలుగు కథ ఎద్దు న్యాయం. అనగనగా ఒక గ్రామంలో ఓ కాకి, ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత తెలివిలేని దానివి, అనుకోలేదు. తెల్లారుజామున నుండి చీకటి పడేంత వరకు కష్టపడుతున్నావు. నిన్ను తన పొలం పనులకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతున్నా ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమి కష్టపడను, ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయమాటలో చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమి విచారంగా లేను, నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది, అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది. ఈ కథ యొక్క నీతి, కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి తెలుగు కథలను ఇలా చక్కగా రాస్తూ చదవడం నేర్చుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకందరికీ మరోసారి ధన్యవాదాలు.